సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమలాపురం అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ త్వరలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రుల అన్నపవన్గా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరును కొన్ని క్యాంటీన్లకు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించడం పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసమండ గ్రామంలోని కోనసీమ ఆహార నిధి సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ ఆదివారం గన్నవరం ఆక్విడెట్ వద్ద గల డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరుసుమండ గ్రామంలో సంస్థ ప్రతినిధులతో కలిసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ స్ఫూర్తితోనే తాము కోనసీమ ఆహార నిధి సంస్థను ఏర్పాటు చేసి అన్నార్థుల ఆకలి తీర్చడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తమ ప్రాంతానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరును పెట్టేలా చంద్రబాబు సూచిస్తానని తెలిపారని, ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరును ప్రతిపాదించడం తమకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. డొక్కా సీతమ్మ మునిమనుమడు కామేశ్వరరావు మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్లో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు సూచించిన పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ చేసిన ఈ సూచన వలన డొక్కా సీతమ్మ గురించి ప్రపంచానికి తెలుస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2018 April 15 శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మీరు మేము కలుద్దాం, అన్నార్థులు ఆకలి తీర్దాం అనే నినాదంతో కోనసీమ ఆహార నిధిని ప్రారంభించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతవరకు మనం ప్రజలకి అన్నం తీర్చ ఆకలి తీర్చగలమో అది చేసుకుంటూ ఎదుర్కొచ్చాం. కోనసీమ ఆహార నిధి ద్వారా ఏ కార్యక్రమం చేసినా, కోవిడ్ అవనివ్వండి, వరద బాధితులు కావనండి, శీతాకాలం దుప్పట్లు పంచిపెట్టనివ్వండి, ఏ కార్యక్రమం చేసినా కూడా డొక్కా సీతమ్మ గారి చిత్రపటం లేకుండా ఏ రోజు ఏ కార్యక్రమం చేయలేదు. అలాంటి కార్యక్రమం చేస్తూ జూన్ నెలలో వచ్చేటప్పటికీ మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ కోనసీమ ఆహార నిధిని కలవడం జరిగింది. వారు కూడా ఆయన సూచనలు సలహాలతో కలిపి ఆయన స్థాపించిన జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో ఎన్నో కార్యక్రమాలు మా వెనక ఉండి అండదండలతో ఎదురుగా నడిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ గారు ఎవరు ఏంటి అని చేయడం జరిగింది. ఆయన అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాజీపేట వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఖచ్చితంగా పెట్టాలి అని అప్పుడు అనుకున్నారు. అదే సంవత్సరం May 16 కోనసీమ ఆహార నిధి తొలి వార్షికోత్సవానికి జేడీ లక్ష్మీ గారు వచ్చినప్పుడు లంకల గన్నవరంలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించడం, ఆయన అప్పుడు జనసేన పార్టీలో ఉండటం వల్ల మనం కూడా గెలిస్తే పార్టీ తరఫున అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనందరం కలిసి ఇంకా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయచ్చు అని అనుకోవడం జరిగింది. కాలానుగుణంగా జరిగిన మార్పులు అన్నింటితో చూసుకుంటే ఈ 2024 ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా రావటం మనందరూ చూసింది. ఆయన అన్నమాట మేము గుర్తు చేయాలి ఒక ప్రెస్ మీట్ ద్వారా అని అనుకున్నాం, కానీ ఇంతలోనే ఆయన గత వారం కాకినాడ వచ్చేసినప్పుడు అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయి, వాటికి కూడా ప్రాచుర్యం కల్పిస్తామని ఆయన చెప్పడం చాలా శుభపరిణామం. ఆ సందర్భంగా మేమందరం కూడా ఈ రోజుని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి కోనసీమ ఆహార నిధి తరఫున ఈ రోజుని ఆయనకి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం. మరుగున పడిపోతున్న నాగరికత నుంచి జనాల్ని, ఎలాంటి అపరూపమైన వ్యక్తుల్ని ఇంకా ప్రపంచానికి ముందు తెలియజేయడానికి మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. డాక్టర్ సీతమ్మారి, నేను 5వ తరం వారసులనండి. నేను లంకలగన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను 38 సంవత్సరాలుగా. గతంలో పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు, ఎలక్షన్ పర్యటనకు వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టామని చెప్పేసిన వారు అన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున NDA గవర్నమెంట్లో చక్కగా నెగ్గి ఉప ముఖ్యమంత్రిగా చక్కగా ఉండేవారు సేవలు అన్నీ అందిస్తున్నారు. మొన్న కూడా కాకినాడ మీటింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెడతా అని చెప్పిన వారే చక్కగా చెప్పారు. మా కుటుంబం నుంచి మేము కోరుకునేది ఏంటంటే డొక్కా సీతమ్మ స్ఫూర్తితోటి క్యాంటీన్ పెడతారని మేము ఆశిస్తున్నాం. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో 18 బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన.
విశాలమైన విద్యా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఎన్ఈపీ 2020 గైడ్ లైన్స్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ, సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ. అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్, వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, అనాతవరం, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.